ఇక్కడ జామ్ అయిందని చెప్పారు. కవర్స్ అనేది జామ్ కావడం, ఒక దగ్గరికి రావడం ద్వారా మొత్తం జామ్ అవ్వడం జరిగింది. నిజంగా కవర్స్తో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియజేయాలనే ఉద్దేశమే ముఖ్యంగా ఈరోజు. ఎందుకంటే ఆ కవర్స్ అనేది ఒక పైప్లోకి వెళ్ళిన తర్వాత అటు ఎక్కువ వెళ్ళని పరిస్థితిలో నీళ్ళు అనేది జామ్ అవుతున్నాయి. అదేవిధంగా కవర్సే కాకుండా దీంట్లో ఇప్పుడు వెళ్తే ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ కానివ్వండి, అదేవిధంగా సీసా గ్లాసులు, సీసా బాటిల్స్ కానివ్వండి, అదేవిధంగా టీవీ కవర్లు, టీవీ దగ్గర నుండి వాటర్ బాటిల్స్ నుంచి అన్నీ కూడా అందరూ వెళ్ళడం జరిగింది. అంటే చాలా మంది ఏంటంటే కేర్లెస్గా ట్రైన్లో వెళ్ళడం ద్వారా ట్రైన్లో తీసుకొచ్చి అక్కడ లోపల పైప్ లైన్ ఉండడం ద్వారా పైప్ లైన్ మొత్తం జమ అవడం జరిగింది. నిజంగా ఇట్లాంటి కొద్దిగా ప్లాస్టిక్ అనేది బంద్ చేసినట్టయితేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి. కవర్లు అనేది నిజంగా ట్రైన్లలో వేయడం ద్వారా అది ఒక్క దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఆ కవర్ అనేది తట్టుకోవడం జరుగుతుంది. అది ఎక్కడైనా కానీ ఆ కవర్ అనేది తట్టుకోవడం ద్వారా ఇంకా ముందు వచ్చే వాటర్ అది బ్లాక్ అవుతుంది. ఇది పెద్ద మెయిన్ రోడ్డు, యావర్ రోడ్డులో మెయిన్ రోడ్డు కాబట్టి ప్రజలందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది జామ్ అవ్వడం. అదే లాస్ట్ 1.5 ఇయర్ కింద కూడా ఇది సేమ్ ప్రాబ్లం రావడంతో అక్కడ డ్రైన్ అంతా కట్ చేసి దాని మీద బిల్లలు వేయడం జరిగింది. మళ్ళీ ఇది ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాబ్లం రావడం జరిగింది. అంటే కవర్లు బంద్ చేస్తే తప్ప ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ కావు. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు తెలియజేస్తుంది ఏంటంటే కవర్లు అనేది డ్రైన్లలో వేయకండి. మున్సిపల్ వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వండి తప్ప ట్రైన్లలో కానివ్వండి, బయట రోడ్ల మీద వేసినా కానీ అవి వచ్చి కవర్లు కొనుక్కొని వచ్చి కవర్లు ట్రైన్లలో పడుతున్నాయి కాబట్టి ఆ కవర్లు అనేది కొద్దిగా తగ్గించి అదేవిధంగా ఉన్న వాటిని కూడా మీరు బయట పడేయకుండా మున్సిపల్ వాళ్ళకి చెత్త వచ్చినప్పుడు ఇవ్వండి. డ్రైన్ కవర్లతో ఆరోగ్యమే కాదు మా ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించిన వారం అవుతాం. కాబట్టి ఈ చెత్త పడేసేటప్పుడు మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో బయట ఉన్న రోడ్లు కూడా అదేవిధంగా శుభ్రంగా ఉండాలని కోరుకోండి. ఎందుకంటే ప్రతి ఇలా జామ్ అవ్వడం ద్వారా మీరు ఒక్కరే కాదు, మనం ఒక్కరమే కాదు, ప్రజలు దారిన పోయే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ముందు మహిళలు ముఖ్యంగా కేర్ తీసుకోవాలని ప్రతి ఒక్క మహిళల్ని కోరుకుంటున్నాను.